నెక్స్ట్ న్యూస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ శోభతో సప్తగిరులు వెలిగిపోతున్నాయి. స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఉత్సవాల్లోనే కీలక ఘట్టమైన గరుడ వాహన సేవకు ఘడియలు దగ్గర పడ్డాయి. రాత్రి 7:30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. గరుడ సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ కారణంగా నడకదారిలో టోకెన్ల జారీ నిలిపివేసింది టీటీడీ. రాత్రి 7:30 మొదలయ్యే గరుడ వాహన సేవను తిలకించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. చాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. 5వ రోజు రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై మానవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి గరుడ వాహన సేవకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీవారి మూల విరాటకు అలంకరించేటటువంటి సహస్రనామ కాసుల హారము, అదేవిధంగా మకర కంటిని ఉత్సవమూర్తులైనటువంటి గరుడ వాహన సేవ సందర్భంగా అలంకరించనున్నారు. ఇక రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలను కూడా ఇవాళ గరుడు వాహన సేవ సందర్భంగా స్వామివారికి అలంకరించనున్నారు. ఇక నూతన గొడుగుల సంబంధించినటువంటి కానుకను కూడా టీటీడీ అధికారులు నిన్నటి రోజున తీసుకున్నారు. ఇవాళ గరుడు వాహన సేవ సందర్భంగా వాటి వినియోగం కూడా ప్రారంభించనున్నారు. ఇలా అన్ని అంశాలకు సంబంధించి, ఆలయ ఆచార వ్యవహారాలకు సంబంధించి, అదేవిధంగా భక్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి గరుడు వాహన సేవ నిర్వహణకు టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. జైవో శ్రీనివాసరాజు నేతృత్వంలో ఇప్పటికే పలు దఫాల సమీక్షలు జరపడం, అదేవిధంగా అధికారులకు సూచనలు చేయడం, తిరుమలకు సంబంధించి గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. తిరుపతి దేవస్థానం చేసినటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు తిరుమల జైవో శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. పెద్దంజంద చెప్పండి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. గరుడ వాహన సేవకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దర్శనార్థం పొరటాసి నెల కూడా కాబట్టి తమిళనాడు నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే సందర్భం కాబట్టి, అదేవిధంగా దసరా సెలవులు కాబట్టి, అన్నిటికి మించి వార్షిక బ్రహ్మోత్సవాలు కాబట్టి భక్తుల రాకను మన ప్రణాళికాబద్ధంగా ఊహించి తగిన ఏర్పాట్లు చేయడంలో భాగంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనం అయితేనేమి, దివ్యదర్శన టోకన్లు అయితేనేమి ఏవి కూడా ఈరోజు కేటాయించలేదు. నిన్న రాత్రి నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా అన్ని క్యూలలోకి ప్రవేశించి సర్వదర్శనంగా పిలువబడేటువంటి దర్శనాన్ని, దర్శనంలో మార్పు లేకపోయినా క్యూ నిర్వహణలో మార్పు ఉంటుంది కాబట్టి అటువంటి మార్పు కూడా లేకుండా సహజ సిద్ధంగా ఒకే రకమైన క్యూ లైన్ మొత్తం తిరుమల అంతా కూడా నిర్వహించబడడం వల్ల మనం ఎక్కువ మంది భక్తులకు దర్శనం చేయించడానికి అవకాశం కలుగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనం కూడా 30 నిమిషాలకే కుదించుకోవడం వల్ల కూడా మొత్తం సమయానంతా కూడా సామాన్య భక్తుల దర్శనానికే మనము కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా వారు నిరీక్షించే సమయం కూడా కొద్దిగా పెరుగుతూ వస్తుంది. అందుకని వారికి అన్నపానీయాల వితరణలో కూడా లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాం. అలా కాకుండా బ్రహ్మోత్సవాలకు సంబంధించి గరుడ సేవ స్వామివారి సహజ వాహనం కాబట్టి గరుడ వాహన సేవ రోజు భక్తులు అత్యధికంగా స్వామివారిని దర్శించుకోవాలని వస్తారు. వారందరూ కూడా గ్యాలరీలోకి 5 మార్గాలలో ప్రవేశించే ఏర్పాట్లు చేశాము. ఏ రోజు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చూస్తుంటే ఉదయం నుంచే రాత్రి గరుడ సేవ కోసం వేచి ఉండే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు మనము మోహిని అవతార వాహన సేవలో చూసినప్పుడు 70 నుంచి 80% వరకు కూడా భక్తులు వాహనం కదిలి వెళ్లిన తర్వాత కూడా గ్యాలరీ నుంచి కదలకుండా అక్కడే వారు రాత్రి గరుడ వాహన సేవకు ఆసీనులై ఉన్నారు. ఇది సంవత్సరంలో జరిగినటువంటి పెద్ద మార్పు. బయట నుంచి ప్రత్యేకంగా గరుడ వాహన సేవకు గ్యాలరీలోకి ప్రవేశం పొందే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండే సందర్భం ఇది. ఇప్పుడు ఇంకా కొద్దిసేపటికి అన్నపానీయాల వితరణ మొదలవుతుంది. వాతావరణం చాలా చల్లగా ఉన్నది. అయినా కూడా మజ్జిగ మధ్యాహ్నం టైంకి అందరికీ కూడా సరఫరా చేయడంతో పాటుగా పులిహోర, అదేవిధంగా టమాటో రైస్, వెర్మిసెల్లి ఇవన్నీ కూడా మనం సాంబార్ బాత్ అన్నీ కూడా కాలానుగుణంగా 2 టైమ్స్ వారికి సాయంత్రం 6 లోపల మనము అందరికీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. వాటర్ సాచెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నీళ్లు కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ పరిశుభ్రతకు మారుపేరైన తిరుమల ఈరోజు కూడా అదే పరిశుభ్ర ప్రమాణాలను పాటించడానికి హెల్త్ సిబ్బంది అందరూ కూడా నియమింపబడ్డారు. తప్పకుండా మంచిగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని చెప్పేసి నమ్ముతున్నాను. అదేవిధంగా భక్తులు కూడా
రద్దీ సమయంలో వస్తున్నారు కాబట్టి వారికి చేయగలిగే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వారి సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ ప్లాన్ని గౌరవించాలని చెప్పేసి భక్తులందరినీ కూడా పదే పదే కోరుకుంటున్నాను. అందువల్ల మనకు సాయంత్రం సమయానికి అల్టికాను ముఖ్యంగా వాహన సేవను తిలకించిన భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు ఎక్కడ అంతరాయం కలగకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్లినా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెళ్లినా కూడా వారు చాలా నిరాటంకంగా తిరుపతికి చేరుకోవడానికి ఉంటుందని చెప్పేసి కూడా నమ్ముతున్నాను. ఈ రోజు రెండు ఘాట్ రోడ్లు కూడా 24 అవర్స్ తెరవబడి ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా భక్తులు గమనంలోకి ఉంచుకోవాల్సి ఉంటుందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మీరు ఊహించిన సమయానికంటే 2 గంటలు ముందుగానే భక్తులు గ్యాలరీలో చేరుకున్నారు, వస్తున్న భక్తుల సంఖ్య కూడా అదే విధంగా ఉంది, మరి ఏ విధంగా వీరిని నియంత్రించుకోవాలి? అంటే నియంత్రించడం అని కాదు, గ్యాలరీలో 5 గేట్లు కూడా మనం మూసివేయడం జరుగుతుంది. ప్రతి గేట్ నుంచి ఏ గ్యాలరీలకు భక్తులు వెళ్లగలరో మనం రాసుకున్నాము. ఆ గ్యాలరీ నిండిన వెంటనే ఆ గేట్ మూసివేయడం జరుగుతుంది. బయట ఉన్న భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పదే పదే, తిరుమల లాంటి అత్యంత పవిత్రమైన దివ్య పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు, గ్యాలరీలోకి ప్రవేశం దొరకనంత మాత్రాన నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇదే పుణ్యక్షేత్రం మీద ఎక్కడ రద్దీ కూడలను నిలబడుకున్న 11 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు మనం ఏర్పాటు చేసి స్వామివారి వాహన సేవను వారు లైవ్ గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అటువంటి ఫెసిలిటీని కూడా వారు పొంది చాలా సంయమనంతో వ్యవహరించి మూలవర్ర దర్శనానికంటే స్వామివారి దర్శనానికి వారు వెళ్లవలసిందిగా కూడా వారికి కోరుకుంటున్నాను. ఈ గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా భక్తులు తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా జయవ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆటో హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ మోహన్.